బిగ్ బాస్ అంటేనే భావోద్వేగాల సహవాసం. ఓ పది మందిని బయటికి రానియకుండా నాలుగు గోడల మధ్యనే ఉంచి టాస్కుల పేరుతో వారిలో తీవ్ర ఒత్తిడిని కలిగించడమే బిగ్ బాస్ థీమ్. అందుకే ఈ షోలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఏదో టైంలో తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆటల్లో భాగంగా ఒక్కొక్కసారి బ్లాస్ట్ అవుతూ ఉంటారు. కంట్రోల్ తప్పి బూతులు తిట్టుకుంటారు. సైకిళ్లతో వికిలి చేష్టలతో పక్క వాళ్ళని ప్రొవోక్ చేస్తుంటారు. ఇక తాజా ఎపిసోడ్ లో కూల్ గా ఉండే గౌతమ్ కృష్ణ కూడా అదే చేశాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరి మధ్య పరవాస్త్రం కోసం పోటీ జరుగుతుంది. ఇక పోటీలో గౌతమ్ కృష్ణ ప్రిన్స్ డిజర్వ్ కంటెస్ట్ కాదంటూ తన చేతిలో ఉన్న మాయాస్త్రం ముక్కను సీనియర్ యాక్టర్ శివాజీకి ఇస్తారు. దీంతో ఒక్కసారిగా సీరియస్ అయిన ప్రిన్స్ దిస్ ఇస్ నాట్ ఫర్ అంటూ సీరియస్ అవుతాడు. ఐఎమ్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ అంటూ అరుస్తూ ఏడుస్తాడు. గౌతమ్ కృష్ణ మీదకి పరిగెడతాడు. ఇక ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. దీంతో సహనం కోల్పోయిన గౌతమ్ కృష్ణ నువ్వు ఇంజక్షన్ తీసుకునేవాడివని అంటే డ్రగ్స్ సప్లిమెంట్స్ తీసుకునేవాడివని తన చేతులతో సైగి చేసి ప్రిన్స్ కు చూపిస్తాడు. దీంతో ప్రిన్స్ తీవ్ర ఆవేశానికి లోనై నానా హంగామా చేస్తాడు. అరుస్తూ చేతికొచ్చింది విసిరేస్తూ బిగ్ బాస్ హౌస్ మొత్తం రీసౌండ్ చేస్తాడు. తానలాంటి వాణ్ణి కాదంటూ తను క్షమాపణ చెప్పే వరకు గేమ్ ఆడేదే లేదంటూ మొండికేస్తాడు.